Hey guys, welcome back to my channel. See? Aryan, hi, Chappu. So, I am going to my friend to Annamma Temple. So, easy way to see metro velladam plan. Baipan Halli dagger ki vacha anamata. So, I am going to Baipan Halli. Vastava? Video lucky? Rava? Endo epla petka. Hi friends, already cheppan kada nenu temple ki velthunnam ani cheppesi and idi vachesi Baipanahalli metro station anamata. Idi back side entrance andi, like ee metlu aithe asalu galigopuram metlu untayi kada tirupatilo ala unnayi anamata. Ekkadam koncham kashtame ayindi one stretch lo and ikkada vachesi mi palm read chestar anamata. Just meer ila palm pedithe mi temperature adi read chestund anamata. As usual security avanni unnayi and covid ki kavalsina safety measures aithe vallu teesukuntunnaru anamata and ikkada meeku dooranga kanipistundi kada metro tarvata ikkada intaku mundu aithe money accept chesevaru metro segara ippudaithe accept cheyatledu only card okate acceptable anamata manam card konukovali adi vachesi 150 rupees 150 rupayalu and dantlonchi money cut avutu untundi ikkada paina kanipistundi kada idi vachesi customer care so mem just alle enter chestunnam anamata adi adugutunnamu ikkada digali enti ani cheppesi my first metro ride cheppu ఇక్కడ మెట్రో చూపిస్తున్నాను చూడండి అసలు ఎవరు లేరు లైక్ ఒక స్ట్రెచ్ ఒక సీటింగ్ అంతా కూడా మహా అయితే 1 పర్సన్ అలా ఉన్నారు అన్నమాట చాలా తక్కువ మంది ఉన్నారు ఆఫ్ కోర్స్ మేము బైపన్హల్లి స్టార్టింగ్ పాయింట్ దాని వలన తక్కువ ఉన్నారు తర్వాత తర్వాత కొంచెం యాడ్ అయ్యారు బట్ చాలా వరకు అయితే తక్కువే ఉన్నారండి అండ్ ఆర్యన్కి వచ్చేసి ఇది ఫస్ట్ రైడ్ అన్నమాట మెట్రోలోని అండ్ హీ వాజ్ లైక్ అంటే తను ఎక్కడికో వెళ్తున్నాము ఆ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు అంతా కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట చెప్పాలి అంటే అండ్ మేము వచ్చేసి మైసూర్ రోడ్ దగ్గర దిగామన్నమాట అక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళే ఎగ్జిట్ తీసుకోవాలి మైసూర్ రోడ్ నుంచి యాక్చువల్లీ ఇది పర్పుల్ లైన్లో ఉంటుందండి లైక్ బైపన్హల్లి అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కార్డ్ చేసి మీరు ఇలా పెడితే మీకు అమౌంట్ కట్ అయిపోతుంది అనమాట నాకు 28 రూపీస్ ఎంతో పడింది సో ఆ రైడ్కి వచ్చేసి నార్మల్గా ఇద్దరు మీరు బస్సు అయినా తీసుకోవచ్చు ఆర్ ఆటో అయినా తీసుకోవచ్చు బట్ అది కొంచెం కాస్ట్లీ కంపారిటివ్లీ 28 రూపీస్ కంటే చాలా బెటర్ అనమాట సో మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎదురుగా మీకు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లా కనిపిస్తుంది అనమాట ఒక సైడ్ వచ్చేసి మీకు ఏమంటాము బస్ స్టాప్ ఉంటుంది మెజెస్టిక్ బస్ స్టాప్ ఇంకా అదర్ సైడ్ మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే ఆ రూట్ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఇలా సబ్వే కనిపిస్తుంది అండి సో ఇది కరెక్ట్ వే అనమాట దీని పక్కనే మెజెస్టిక్ సో ఆ సబ్వే నుంచి బయటకు వచ్చి కొంచెం స్ట్రైట్గా వచ్చిన తర్వాత డెడ్ ఎండ్ దగ్గర రైట్ తీసుకోవాలన్నమాట ఆఫ్ కోర్స్ ఎవరినైనా అడిగినా కూడా వాళ్ళు చెప్తారండి అండ్ ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి చూపించాను కదా అది మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోండి అండ్ తర్వాత ఇది ఈ అన్నమ్మ దేవి టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హోటల్ క్యానరీ ఉంటుంది అండ్ ఇది అండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట అండ్ మనకి యాక్చువల్గా నాకు తెలిసిన విజయనగరంలో అయితే పైడితల్లి అమ్మవారిది ఎలా అయితే గ్రామదేవతో ఇలా బెంగళూరు వాళ్ళకి ఇది అన్నమ్మ టెంపుల్ ఈ అన్నమ్మదేవి వచ్చేసి ఏమంటాము గ్రామదేవత అనమాట అండ్ అదే వైజాగ్ అయితే మనకి కనక మహాలక్ష్మి అనకాపల్లికి అయితే నుకలమ్మ దేవి ఎలా ఉంటారో అలా నుకలమ్మ తల్లి ఎలా ఉంటారో అలా అనమాట అండ్ టెంపుల్ అంతా కూడా మీకు చాలా ఓల్డ్ పాత దానిలో ఉంటుందన్నమాట అండ్ పైన అంతా కూడా మీకు ఇలా అంటే అమ్మవారి రూపులు అవి చెక్కి అలా ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇది మీకు టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఊరేగింపుకి వాటికి అమ్మవారిని తీసుకెళ్తారండి అసలు చాలా చాలా అందంగా ఉంటారనమాట అమ్మవారు యు డోంట్ ఈవెన్ బిలీవ్ ఇట్ అనమాట అంత అసలు చాలా అమ్మవారి అందం అంతా అమ్మవారి దగ్గరే ఉంది అని అన్నట్లు అనిపిస్తుంది అనమాట మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అమ్మవారిది అది అండ్ తర్వాత మేము వెళ్ళిన రోజు అయితే అసలు అమ్మవారికి నిజరూప దర్శనం అంటారు కదా అంటే ఎలాంటి అలంకరణ లేకుండా ఉన్నది అసలు చాలా బాగుంది అనమాట
నాకు కుదిరినంత వరకు నేను టెంపుల్లో వీడియో తీసానండి, బట్ ఎక్కువ అయితే తీయలేదు. అండ్ ఇక్కడ ఈ అమ్మవారిని అయితే ఊరేగింపుకి తీసుకెళ్తున్నారనమాట. అంతేకాదు చిన్నపిల్లలు ఎవరైనా పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళని కంపల్సరీ అమ్మవారి పాదాల దగ్గర వేస్తారనమాట. అమ్మవారు అంత ఫేమస్. అంతేకాకుండా ఒకవేళ మీరు ఏదైనా కోరికది కోరుకుంటే చాలా వరకు అంటే పెరుగును ఉప్పు సమర్పిస్తారు. తర్వాత ఇంకా ఏమైనా మీరు మీ కోరిక నెరవేరి అది ఇదైంది అంటే దద్దోజనం, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదాన్ని అమ్మవారికి పెడతారనమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి లోపల మూల విరాట్ అమ్మవారిని అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఆ రోజు ఊరేగింపుకి తీసుకెళ్తున్నారనమాట, అది కూడా ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు కదండి అమ్మవారిని వచ్చేసి మైసూర్ రోడ్కి తీసుకెళ్తున్నారనమాట ఊరేగింపు కోసం అని చెప్పేసి. అండ్ మీకు ఆల్రెడీ జస్ట్ చిన్న క్లిప్ ముందు చూపించాను కదా, అందరూ అక్కడ పెరుగు అండ్ ఉప్పు వేస్తున్నారనమాట అమ్మవారికి అలా వేసి మొక్కుకుంటారు. కొంతమంది దద్దోజనం అలా ప్రసాదం లాగా ఇస్తానని మొక్కుకుంటారు, కొంతమంది నార్మల్గా సేమ్ అవే వేసేస్తామని చెప్పేసి. బట్ నన్ను నమ్మండి, అసలు ఎంత ఫేమస్ అంటే అమ్మవారు. అండ్ మీరు ఏదైనా కోరిక కోరుకుంటే కూడా అది కంపల్సరీ నెరవేరుతుందన్నమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎస్బీఐకి ఆపోజిట్ అనమాట అన్నమ్మదేవి టెంపుల్. అండ్ గాంధీనగర్ వస్తుంది, అండ్ సుభాష్ చంద్రబోస్ రోడ్డు వస్తుంది అనమాట. అండ్ దీ అక్కడ ఒకవేళ కానీ మీరు ఏమైనా షాపింగ్కి అలా వెళ్ళాలి అనుకుంటే ఆపోజిట్గా మీకు ఇలాంటి షాప్స్ అసలు కుప్పలు తెప్పలుగా ఉంటాయన్నమాట. అండ్ మీరు అక్కడ ఏమైనా షాప్ చేసుకోవాలంటే అమ్మవారి టెంపుల్ పక్కనే చాలా షాప్స్ ఉంటాయి, ఆర్ ఆపోజిట్లో కూడా ఉంటాయన్నమాట. మేము ఇక్కడ ఇంకొక ప్లాజా అని ఒకటి ఉందండి, అక్కడికైతే వెళ్తున్నాము. సో అది కూడా రూట్ చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ మీరు రోడ్ క్రాస్ చేసి అమ్మవారి టెంపుల్ రోడ్ క్రాస్ చేసి మీరు స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మీకు ఇలాంటి షాప్స్ ఇంకా అసలు చాలా ఉంటాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్కి మీకు రకరకాల అంటే ఏమంటాము బట్టలు అవి కూడా దొరుకుతాయి. అంతేకాదు చెప్పులు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయండి. లైక్ మనకి ఇక్కడ నుంచే తీసుకొచ్చి అమ్ముతారు, ఇంక ఇక్కడ నుంచి కాకుండా చిక్పేట నుంచి కూడా చాలా రకాలు తీసుకొచ్చి అమ్ముతారనమాట. అండ్ ఇది ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి కదా. ఇది కాకుండా ఇంకా ఒక్క ప్లాజా అని ఉంటుందండి, లైక్ మనకి ఏమంటాము పూర్ణ మార్కెట్లో ఎలా షాప్స్ ఉంటాయో వైజాగ్లో, సౌకర్పేట చెన్నైలో ఎలా షాప్స్ ఉంటాయో అలా రకరకాల షాప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ అలంకార్ ప్లాజా అని చెప్పేసి. దానికోసం అని మీరు చెప్పాను కదా టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వచ్చి మీరు కొంచెం ఫ్రంట్కి వచ్చాక లెఫ్ట్ తీసుకొని అక్కడ రోడ్ కూడా క్రాస్ చేసి అక్కడ మళ్ళీ అదే రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తే అలంకార్ ప్లాజా అంటే ఇక్కడ చాలా థియేటర్స్ కూడా ఉంటాయి. ఒకప్పుడు అసలు ఏమంటాము షాప్స్ లేనప్పుడు అందరూ ఈ అలంకార్ ప్లాజాకి వచ్చేటప్పుడు అంటే లైక్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి కొనుక్కునేవారు అన్నమాట అది అప్పట్లోని. కానీ ఇప్పుడు అంత మార్కెట్ అంతా పెరిగిపోయింది కదా, అందుకని అంత ఇక్కడికి వస్తారు. బట్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ తక్కువ ప్రైస్కి మీరు ఏమైనా బట్టలు కొనుక్కోవాలి అనుకుంటే అలంకార్ ప్లాజా ఈజ్ ద బెస్ట్ అన్నమాట. అండ్ మీరు నేను చెప్పాను కదా లైక్ స్ట్రైట్ రూట్ వచ్చి ఇలా చూస్తే లైక్ అన్నీ ఇక్కడ మీరు అన్నీ కూడా లైక్ 100 రూపీస్కి 150 రూపీస్కి అంటే 150 రూపాయలకి ఇంకా 100 రూపాయల కంటే తక్కువకి మీరు అన్ని రకరకాల అంటే డిఫరెంట్ మోడల్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే అంతేకాదు లైక్ మీకు చాలా వరకు ఫ్యాషన్ అన్నీ కూడా ఇక్కడ నుంచే వస్తూ ఉంటాయి, మన దగ్గర కూడా పెడుతూ ఉంటారు కదా చాలా వరకు. లైక్ రోడ్ మీద పెట్టామే కాదు ఏదైనా సరే బెంగళూరు ఇక్కడ నుంచి చాలా వరకు వస్తాయి అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఈ షాప్ మామూలుగా చూద్దామని వెళ్ళాము బట్ చాలా వరకు లైక్ సేమ్ ప్రైజెస్. అండ్ ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి లైక్ పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఏదో బ్రిడ్జ్లో క్రాస్ చేయాలి లేదు అంటే నార్మల్గా రోడ్ క్రాస్ చేయాల్సి అనమాట. రోడ్ క్రాస్ చేసి మీరు జస్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ అలంకార్ ప్లాజా ఉంటుంది,
రూట్ చూపిస్తాను కదా నేను అలా ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు చెప్తారనమాట మీకు అలంకార్ ప్లాజా ఎక్కడ ఉంది అని చెప్పేసి. అందులో లైక్ మీకు 3 ఫ్లోర్స్ ఉంటాయి, 3 ఫ్లోర్స్లోని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అసలు మీకు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయన్నమాట. అండ్ అంటే ప్రజెంట్ మోడల్స్ అన్నీ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి. ఇదంతా కూడా నేను అంటే కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళానన్నమాట, సో అందుకే కొంచెం లెస్ క్రౌడెడ్ లాగా అలా ఉంది. యాక్చువల్గా నేను రూట్ చెప్పడం కోసం అని చెప్పేసి ఇవంతా చూపిస్తున్నాను. మీరు అక్కడ పైన ఫుటోవర్ బ్రిడ్జ్ ఉంది కదండి, ఇది అలంకార్ ప్లాజా అన్నమాట. యాక్చువల్గా కాదీస్ వుడ్ లాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. ఓకే, ఈ కంప్లీట్ ఈ 3 ఫ్లోర్స్లోని చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఎదురుగా ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ ఈ పింక్ అనేది నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట, చాలా అసలు టెంప్టింగ్గా అనిపించింది. సో దీని ప్రైస్ వచ్చేసి 1200 అనమాట, బట్ తీసుకోలేదు. పాపకి కొంచెం అంటే ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను అంతే, ఇంకా ఏం తీసుకోలేదండి. ఇంకొకటి ఏదో తీసుకున్నాను అంతే. జస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ ఇక్కడ చెప్పులు కానీ ఆర్ బట్టలు కానీ వెస్ట్రన్ వేర్ కానీ, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒకే షాప్కి వెళ్ళి మీరు చూసే కంటే కూడా నెంబర్ ఆఫ్ షాప్స్ మీరు వెళ్ళి ఒక్కొక్క దగ్గర ప్రైస్ కనుక్కుంటే మీకు చాలా ప్రైస్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అన్నమాట. మీరు బార్గెన్ కూడా చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నవి కదండి, ఇవన్నీ కూడా లైక్ మీకు ప్రైసెస్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఫిక్స్డ్ అని పెట్టేస్తారు, లేదు అంటే మీరు బార్గెన్ చేయొచ్చు అనమాట. చాలా వరకు షాప్స్లోని యూ కెన్ బార్గెయిన్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ అంటే లైక్ అన్నీ మీకు వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే మీకు ఇక్కడ దొరికిన అన్ని వెరైటీస్ ఇంకెక్కడ దొరకవు అనమాట. అండ్ ఈ షాప్ చూస్తున్నారు కదా, ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ సైడ్న ఇప్పుడు ఏమంటాము సీక్వెన్స్ టాప్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ అసలు చాలా తక్కువ కాస్ట్ అనమాట శారీస్ మీదకి కానీ ఆర్ వెస్ట్రన్ వేర్ మీదకి కానీ, లైక్ 200కి 150కి అలా కూడా దొరుకుతాయి అనమాట ఈ టాప్స్ అన్నీ కూడా. అంత బాగున్నాయి అసలు టాప్స్ అయితే కూడా, ఇట్ వాజ్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ నేనైతే ఏ షాప్లోని కూడా పర్టికులర్గా వీడియో అయితే తీయలేదు, బట్ మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను షాప్స్ అన్ని చూపిస్తాను. అండ్ అప్పుడే వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తున్నారనమాట, అందుకని ఓపెన్ చేసిన స్టార్టింగ్లో అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైజే చెప్తారు, బట్ నార్మల్గా మీరు కొంతసేపటికి మీకు తగ్గుతుంది. అండ్ ఇక్కడికి కనిపిస్తుంది కదా బ్లూ కలర్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దాని ప్రైస్ అడిగితే వాళ్ళు 1200 చెప్పారనమాట. సేమ్ టాప్ నేను ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక అతని దగ్గర 400కి చూశాను. సో దేర్ చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎవరైనా వెళ్తే ఒక 2-3 షాప్స్ చూసి వేరీ చేసుకొని అప్పుడు తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా, లేదు అంటే అసలు చాలా ఫాస్ట్గా ఇదవుతాము అంటే మోసపోతాం అన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర ప్రైస్ కనుక్కొని ఫస్ట్ వెళ్ళిన తర్వాత ప్రైస్ ఏంటి అని కనుక్కున్న తర్వాతే మీరు ఎక్కడైనా వచ్చి తీసుకోండి. అండ్ ఈ షాప్లో కూడా చాలా రకాల వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉన్నాయండి. అండ్ మీకు ఎలా అంటే లైక్ ఒక్క షాప్కి ఇంకొక షాప్కి చాలా డిఫరెన్స్ ఉంది వెస్ట్రన్ వేర్లో కానీ ఆర్ ఇండియన్ వేర్లో కానీ, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మేము ఇలా ఒక అంటే ఒక చిన్న హోటల్లోని ఫుడ్ తిందామని వెళ్ళాము. మీరు పైన చూస్తున్నారు కదా ఎవరో టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర అంటే ఏంటి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారనమాట, అంటే కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో హోటల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మనం పక్క నుండి ఒక చిన్న వీడియో తీసుకున్నాం అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక ఆల్రెడీ ఒకటి రూట్ చూపించాను కదండి లైక్ సబ్వే అని చెప్పేసి, ఈ సబ్వే దగ్గర మీకు నెంబర్ ఆఫ్ ఏమంటాము షాపింగ్ జరుగుతుందండి. అండ్ రోడ్ మీద పెట్టి స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, ఇక్కడ జరిగినంత షాపింగ్ మీకు ట్రస్ట్ మీ అసలు టాప్స్ అన్నీ అయితే లైక్ 100కి 150కి అంటే ప్లాజోస్ ఇవన్నీ కూడా అండ్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. నార్మల్గా ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా సరే ఇక్కడ షాప్ చేయడం అలవాటు నాకు, అండ్ కానీ ఈసారి మాత్రం చెయ్యలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఆ సబ్వే రూట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు అటు ఇటు కూడా చాలా షాప్స్ ఉంటాయండి, లైక్ చిన్న చిన్నవి నార్మల్గా మనకి రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతారు కదా అలాంటి షాప్స్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా అసలు ఇంకా మామూలు బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, మనకి ఊర్లలో 100 రూపాయలకి అలా అమ్మిన బొమ్మలు ఇక్కడ అన్నీ 20 రూపాయలకి 30 రూపాయలకి దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫోన్ కవర్స్ కానీ అండ్ ఇక్కడ బట్టలు చూపిస్తున్నారు కదా ఇవన్నీ కూడా లైక్ 80 రూపీస్కి 100 రూపీస్కి అలా దొరుకుతాయి అన్నమాట.
అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ ఆల్, బట్ మేము చిన్నపిల్లలు అడిగాము బట్ ఏమీ అయితే తీసుకోలేదు. బట్ మీరు బార్గెన్ చేయడం అయితే మాత్రం కంపల్సరీ అండి. అండ్ ఈరోజు వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా వీడియో నచ్చితే, నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు. ఇక్కడ పైన జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఆ జ్యువెలరీ అంతా కూడా మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్తే డైరెక్ట్గానే తీసుకోవచ్చు. అండ్ ఇది ఎగ్జిట్ అన్నమాట, ఈ సబ్వేకి ఎగ్జిట్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మేము మెట్రో ఎక్కి ఈవినింగ్ 4 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని